కంగ్రాట్యులేషన్స్ మీ తాత కాబోతున్నారు అతలేని కోడలు సమురాలు ఓయమ్మా కోడలేని ఎంత గుణవంతు బావా మొత్తానికి నెత్తి మీద ఏంటి నరవకుండా తాతవయ్యలు పోవు కదా బావా అరపుల కన్నాక ఆ ఏవే ఎంకాయమ్మ లడ్డు బాగా గుదిరినయా ఆ సూరుకోయే సుగర్ ఉంది అనుకుంటే ఎట్టా తీపి సరిపోయిందో లేదు చూసుకోవద్దు రుచుటానికి నీ లడ్లు కావాలా మా బావ కూతురుకు సారి పంపుతున్నాడు అంటే చుట్టుపక్కల పదోళ్ళు ఘనంగా చెప్పుకోవాలి ఆ రుణమ్మకి ఆడపిల్ల మగ పిల్లడు తోడెడకపోయావాక ముందు నీ సోదాభి పని చూడవే ఆగండి డాక్టర్ గారు అబార్షన్ చేయండి ఆవిడకి ఇష్టం లేకుండా అబార్షన్ చేయడం నేరం మీరు చేసిన నేరాలన్నీ మాఫీ అవ్వాలంటే మీరు అబార్షన్ చేయక తప్ప నో నేను ఒప్పుకోను నేను ఒప్పుకోను ఏను ఒప్పుకునది అగో అగో సిస్టర్ సిస్టర్ నన్ను పట్టుకో నేను ఒప్పుకోను నేను ఒప్పుకోను ఎక్కడికి వెళ్తావే మదర్ ఇన్ లా అగో వద్దు घोरम जरिपोइंदि बलवंत अर्णमुक आभाषण चेयिंचारु మీరందరూ అనుకున్నట్టు వాళ్ళంత మంచోలు కాదు ఇంతకు ముందు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని చాలనంత కట్టం తీసుకోవాలని దోగుంపు చెప్పేసిన కిరాతకులు వాడు ఈ విషయం మీకు తెలిస్తే మీరు తట్టుకోలేరని అర్ణమ్మ మీతో చెప్పద్దండి కానీ వాళ్ళు అర్ణమ్మ ప్రాణానికి ఏమైనా కీడు తలపెడతారో భయంతో చెప్తున్నారమ్మా కన్న వాళ్ళు పరాయి వాళ్ళని చూసి నీ బాధని ఎందుకు దాచుకున్నావమ్మా బాధల్ని అనుభవించాలే కానీ మరొకరికి పంచకూడదని మేము ఇంకా చావలేదమ్మా నాన్న డబ్బు కోసం మనుషులు చంపేవాళ్ళు రేపు నిన్ను చంపరా నమ్మకం ఏంటి చావు ఎప్పుడైనా ఎక్కడైనా తప్పదుగా నాన్న అందుకోసం చావుకు ఎదురు వెళ్తావా రామారా మన ఇంటికి వెళ్ళిపోరా ఆడది తలచెడి పుట్టింటికి రావాలే కానీ కాపురం చెడి రాకూడదు నాన్న అన్నా మొగుణ్ణి వదిలేసిన కూతురుగా నీ కళ్ళ ముందు ఇంట్లో తిరుగుతూ ఉంటే నీ బాధను చూసి నేను ఎలా భరించగలను నాన్న అత్తింట్లో బాధలు తప్పించుకోవడానికి బ్రతికినంత కాలం మిమ్మల్ని బాధ పెట్టమంటారా నాకు నీతులు చెప్తున్నావా తల్లి నీతులు కాదు నాన్న నిజాలు ఆయన్ని కాదని నేను వచ్చేస్తే మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు మనం చీయనుకుని వదిలేసిన వాడు ఎట్లా చేస్తే మనకి ఎందుకమ్మా నీ కూతురు బదులు మరో ఆడ కూతురు అన్యాయం కావడం న్యాయమా నాన్న పిచ్చి తల్లి అలా అనుకుని బతికినంత కాలం అత్త సాధింపులు మామ దుర్మార్గాలు మొగుడు హింసలు భరిస్తావా చెప్పు తప్పదు నాన్న తాళి కట్టించుకోవడానికి తల వంచిన దాన్ని ఏం జరిగినా తల వంచక తప్పదు అంటే ఆత్మహత్య మాత్రం చేసుకోను కానీ నా ఇంట్లో ఉంచాలంటే నాకు భయంగా ఉందమ్మా జరగబోయే దాన్ని గురించి భయపడి బ్రతకలే ఉన్నాన్న అరుణా నన్ను ఆశీర్వదించండి నాన్న ఏమని ఆశ్రయించరమ్మా శతమానం భవతి అని ఆశ్రయించడానిక నువ్వు అత్తగారింటోనే ఉంటానని మొండికేస్తున్నావు బిడ్డా పాపలతో సుఖంగా ఉండమని ఆశ్రయించడానిక నీకు అదృష్టం లేకుండా చేశారు పోని దీర్ఘ సుమంగళీ భవాన్ని ఆశ్రయించాలంటే డబ్బా కిష్టాలు పోసి కాగలం పాలుకునే మొగుడున్నాడు కానీ ఇప్పుడు మనసు ఇచ్చే భర్త లేడు కదా ఏమని ఆశ్రయించమంటావు ఏమని ఆశ్రయించమంటావు అర్థం లేని చావు దిక్కు లేని చావు నీ బిడ్డకు రాకూడదని ఆశీర్వదించుతున్నా అన్నా ఏంది బావా ఇది నాలాంటి వాళ్ళకి చెప్పాల్సినోడు నువ్వే ఇట్టయిపోతే ఎట్టా చెప్పు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను కాసిన టీనీళ్ళు నోట్లో పోసుకోమంటే పలకపోతే కిట్టయ్య భార్యను కొనేటప్పుడు సూడి పాడి అని ఆరాలు తీస్తామే అట్లాంటిది కన్న కూతురు విషయంలో ఇంత తొందరపడ్డాను ఏట్రా బావా అందరం మంచోళ్ళనే నమ్మాం ఎట్టా జరుగుద్ది అనుకున్నావా ఊరుకో బావా ఊరుకో ఒక్కగానొక్క కూతుర్ని
అందరం మధ్య వదిలిపెట్టి వెళ్తున్నాను. కనీసం చావు కబురు చెప్పడానికైనా కాస్త కనిపెట్టుకుంటాను రా. చూసావరా హనుమాన్, ఒక్క కూతురు గురించి ఆడవటానికి రామదాస్ బాబు ఒక రెండు కళ్ళు చాలటం లేదురా. మరి నాకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారా, నాకెన్ని కళ్ళు కావాలి? ఒరే, నా కూతుర్లకు అసలు పెళ్ళిళ్ళు చేయనురా, చచ్చినా చెయ్యి.